హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ని నేను మీతో షేర్ చేస్తాను. ఇవి చాలామందికి వస్తున్న డౌట్స్ అండి. సో ఏంటంటే, ఎలాంటి కూరగాయలు కొనాలి, కూరగాయలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి కొంచెం కానీ మనకి అవగాహన ఉన్నట్లయితే చాలా మంచి కూరగాయలు అనేవి మనం కొనవచ్చు అనమాట. సో అందులో గుర్తుంచుకోవాల్సిన కొన్ని టిప్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి తెలుసుండొచ్చు, మరి కొంతమందికి అయితే తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ తెలియాలని ఉండదు కదా. సో ఈ వీడియో ద్వారా కొంతమందికి కొన్ని విషయాలన్నా తెలుస్తాయి అన్న ఉద్దేశంతో మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ మీకు ఎలాంటివి తీసుకోవాలి అని తెలిసినట్లయితే వీడియోని స్కిప్ చేసేయండి, లేదు అంటే చక్కగా వాచ్ చేసి తెలుసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాల్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకే, మరి వితౌట్ ఎనీ డిలే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వంకాయలు కొనేటప్పుడు ఎలాంటి వంకాయలు కొనాలి అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది కదా. వంకాయలు ముడతలు పడకుండా ఉండాలి, మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. తొడిమ ఆకుపచ్చ రంగులో, దాని మీద ఉండే స్కిన్ వచ్చేసి నిగనిగలాడుతూ ఉండాలన్నమాట. పుచ్చులు లేకుండా చూడాలి. ఓకే, ఇలా వంకాయలు కొనేటప్పుడు కొంచెం అవగాహనతో ఉండండి. ఓకే, నెక్స్ట్ మనందరికీ ఫేవరెట్ ఏంటంటే బంగాళదుంపలు. కానీ అవి ఎలాంటివి చూసి తీసుకోవాలి అని చాలామందికి డౌట్ రావచ్చు కదా. బంగాళదుంపలు గట్టిగా ఉండాలండి. పై పొర తీసినప్పుడు మనకి లోపల పార్ట్ చూసినట్లయితే లేత పసుపు పచ్చని రంగులో ఉండాలి. ఓకే, బంగాళదుంప పైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు ఉన్నట్లయితే వాటిని పొర పాటును కూడా కొనొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దుంప పైన గుంటలు లేకుండా నున్నగా ఉండేవి చూసి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అల్లం. అల్లం కూడా ఎలాంటిది తీసుకోవాలి అని చాలామందికి మనలో డౌట్ వస్తూనే ఉంటుంది కదా. అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. ఇంకా ముదురు రంగులో ఉన్న అల్లం చూసి కొనాలి. అల్లం పై పొర తీసి వాసన చూసి దాని ఘాటును బట్టి కూడా అల్లాన్ని మనం అంచనా వేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు. ఉల్లిపాయలేందే మనకి కూర అంటూ కుదరదు, ఉల్లిపాయ కంపల్సరీగా ఉండాలి అనమాట. కాబట్టి ఇంత మంచి ఇంపార్టెన్స్ ఉన్న ఉల్లిపాయను కొనేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉల్లిపాయలు గట్టిగా ఉన్నవి మాత్రమే కొనాలి. ఉల్లిపాయ పై పొర తేమ ఉంటే అస్సలు కొనద్దు, ఎందుకంటే ఉల్లిపాయ మీద కానీ తేమ ఉన్నట్లయితే ఎక్కువ రోజులు నిలవ ఉండవు. కాబట్టి ఉల్లిపాయలు గట్టిగా ఉన్నవి చూసి తీసుకోండి. మనకి గట్టిగా ఉన్న ఉల్లిపాయలు ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఆల్సో ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఉల్లిపాయలు మనం తెచ్చుకునేటప్పుడే చాలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. కాబట్టి ఉల్లిపాయలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి, తేమ లేకుండా అయితే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్నో విటమిన్స్ ఉన్న క్యారెట్. సో క్యారెట్ తీసుకునేటప్పుడు ఎలాంటివి తీసుకోవాలి అంటే మంచి షేప్ ఉన్న క్యారెట్ను మీరు ఎంచుకోవాలండి. వంకరగా ఇంకా ముడతలతో ఎత్తు తగ్గులుగా ఉన్నవి ఉంటాయి చూడండి, ఎత్తు పల్లాలుగా ఉన్న క్యారెట్లను అయితే అస్సలు తీసుకోవద్దు. క్యారెట్ మొత్తం కూడా మెత్తగా ఉన్నా, అక్కడక్కడ మెత్తగా ఉన్నా కూడా అస్సలు తీసుకోకండి. క్యారెట్ అనేది లేతగా ఉంటే మరీ మంచిది. క్యారెట్ నిల్వ ఉన్నట్లయితే ఊరికే మెత్తబడిపోతాయి. కాబట్టి క్యారెట్ తీసుకునేటప్పుడు కూడా మంచివి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనలో బాగా బ్లడ్ని పెంచి అలాగే మనకి బాగా శక్తినిచ్చేది బీట్రూట్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీగా దీన్ని తీసుకోవాలండి. వారానికి ఒకటి రెండు సార్లు అయినా సరే మనం ఈ కర్రీ ఉండడానికి ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదని చెప్పి. ఓకే, బీట్రూట్ కొనే ముందు దాని కింద భాగంలో ఉన్న వేర్లు ఉన్న వాటిని కొనండి. ఓకేనా, చాలామంది కింద ఉన్న వేర్లు ఉంటే వాటిని తీసుకోకూడదేమో అనుకుంటారు, కానీ బీట్రూట్ కింద వేర్లు ఉంటాయి చూడండి, ఆ వేర్లు ఉన్నాయైతే చాలా మంచిదన్నమాట. ఆ వేర్లు ఉన్నాయి తీసుకోండి. ఎటువంటి మచ్చలు కానీ రంధ్రాలు లేనివి కానీ చూసి తీసుకోవాలన్నమాట, అంతే. ఓకే, నెక్స్ట్ క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్ కొనే ముందు దాని ఆకులు ఆకుపచ్చని రంగులో ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, పచ్చదనం లేని ఆకులున్న క్యాలీఫ్లవర్ని అయితే అస్సలు కొనొద్దండి. పువ్వు విడిపోకుండా దగ్గరగా ఉన్న వాటినే చూసి కొనాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు కొనే ముందు వాటి పైన తెల్లటి మచ్చలు లేకుండా చూడాలండి.
అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఆకుకూరలు కొనే ముందు వాటిపైన తెల్లటి మచ్చలు అనేవి లేకుండా చూసుకొని కొనాలి. వాటి కాడలు తాజాగా లేతగా ఉండేట్లు చూసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కూరగాయలు ఆకుకూరలు కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కూరగాయలన్నింటినీ కూడా చక్కగా శుభ్రం చేయండి ఫస్ట్. ఎందుకంటే దాని మీద చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి. చక్కగా కూరగాయలన్నింటినీ కూడా ఉప్పు నీళ్ళు వేసి చక్కగా ఉప్పు నీళ్ళల్లో కడిగి ఆరిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆరకముందు అయితే ఫ్రిడ్జ్లో పెట్టద్దు. అలాగే ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలను, కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా చాలా ఇరికించేసి పెడుతూ ఉంటారు చాలామంది. ఫ్రిడ్జ్ లోపల గాలి తగిలేలా కొంత ఖాళీ ఉంచి పెట్టేట్లు చూసుకోవాలండి. ఓకేనా? ఆ తర్వాత మిరపకాయలు చాలామంది తొడెం తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అలా తొడిమి తీసిన మిరపకాయలు ఏంటంటే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉండవండి, అవి పాడైపోతాయి, కుళ్ళిపోతాయన్నమాట. కాబట్టి తొడిమిలతో ఉంచేసేయండి మిరపకాయలని. ఓకేనా? ఆ తర్వాత ఆకుకూరలను ఎలా పెట్టాలి అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. ఆకుకూరల వేళ్లను కత్తిరించేసేయండి, ఇంకా తడిపోయేలాగా బాగా ఆరపెట్టి ఆ కట్టను విడదీసి చక్కగా పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అరటిపళ్లను ఫ్రిడ్జ్లో పెట్టచ్చా అని చెప్పని అడుగుతున్నారు. అరటిపళ్లను ఫ్రిడ్జ్లో అయితే అస్సలు ఉంచకండి. ఓకేనా ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.